ఏపీలో క్రీడలు ఆర్థికంగా భారం కానున్నాయా? జగన్ సర్కార్ వైఖరి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నగరాలు పట్టణాల్లోని స్టేడియాలు క్రీడా మైదానాల్లోని ప్రైవేట్ సంస్థలకు అద్దెకిచ్చేందుకు ప్రభుత్వం కార్యచరణ చేపట్టింది. పే అండ్ ప్లే పేరుతో తెచ్చిన కొత్త విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చిన్న పెద్ద అందరికీ ఆరోగ్యానికి శారీరక దృఢత్వానికి మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే మన విద్యా విధానంలోనూ ఆటలను భాగం చేశారు. అయితే జగన్ సర్కార్ తెచ్చిన కొత్త విధానంతో ఆటలు ఆడాలంటే డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. రాష్ట్రంలో శాప ఆధ్వర్యంలోని క్రీడా ప్రాంగణాన్ని ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించారు. మొదటి విడతలో గుంటూరు జిల్లా తెనాలి, బాపట్ల, మాచర్లలోని క్రీడా ప్రాంగణాల్ని ప్రైవేట్ వారికి అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 7 నుంచి టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. తెనాలి స్టేడియానికి నెలకు 150,000, మాచర్ల, బాపట్ల క్రీడా ప్రాంగణాలకు నెలకు 75,000 చెల్లించి తీసుకోవచ్చని నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై క్రీడా సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రీడాకారులకు భారంగా మారనుందని అభిప్రాయపడుతున్నారు. తెనాలి స్టేడియం, బాపట్ల క్రీడా వికాస కేంద్రాల్ని మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గతేడాది నవంబర్ 1వ తేదీన ప్రారంభించారు. స్థానిక క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా మంచి సౌకర్యాలు తెచ్చామని, ప్రతిభగల ఆటగాళ్లను వెలికితీస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ 5 నెలల్లోనే వాటిని ప్రైవేటు వారికి అప్పగించేందుకు సిద్ధమయ్యారు. క్రీడా ప్రాంగణాల్ని దక్కించుకున్న వారు దానికి టికెట్ లేదా పాస్ విధానం పెట్టుకోవచ్చు. ఎవరైతే డబ్బులు చెల్లిస్తారో వారికి మాత్రమే స్టేడియాలు, మైదానాల్లోకి ప్రవేశం ఉంటుంది. దాంతో వారు ఇష్టారాజ్యంగా వసూళ్లు చేసే అవకాశం ఉందని క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఈ స్టేడియాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఒక వ్యాపార కేంద్రంగా మార్చాలని ఆలోచన ఎందుకు వచ్చిందని మేము అడుగుతున్నాం. స్టేడియం నెలకొల్పిన తర్వాత పర్మినెంట్ సభ్యులుగా మెంబర్షిప్ కింద ఒక్కొక్కళ్ళ దగ్గర 5,000 రూపాయలు తీసుకొని దాదాపు 250 నుంచి 300 మంది మెంబర్స్ వరకు కూడా ఈ ఇండోర్ స్టేడియంలో మెంబర్షిప్ ఇచ్చారు. ఎవరైతే ఈ స్టేడియంలో షటిల్ ఆడతారో ప్రతి నెల వాళ్ళ దగ్గర నుంచి మొన్నటిదాకా 500, ఈ మధ్య ఈ 2-3 మంత్స్ నుంచి ప్రతి నెల 700 రూపాయలు తీసుకుంటున్నారు. అలానే ఎవరైతే ఇక్కడ వాలీబాల్ ఆడతారో వాళ్ళ దగ్గర చిన్నపిల్లల దగ్గర కూడా ప్రతి ఒక్క చిన్నపిల్ల వాడి దగ్గర కూడా నెలకి 100 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. శాప నిర్వహించే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు కూడా రుసుము చెల్లించాలంటూ ఇటీవలే కొత్త నిబంధన తెచ్చారు. జీవో ఎంఎస్ నెంబర్ 20 ప్రకారం ఒక్కో ఆటకు ఒక్కో ధర నిర్ణయించారు. మొత్తం 19 రకాల ఆటలకు సంబంధించి డబ్బులు వసూలు చేయాలని పేర్కొన్నారు. ఎక్కడైనా పోటీలు జరిగితే క్రీడాకారులు వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక చేయూత అందించాల్సిన ప్రభుత్వం ఇలా ఆటలకు రుసుము వసూలు చేయడం, ఆడుకునే ప్రాంగణాల్ని ప్రైవేటు వారికి ఇవ్వడం క్రీడల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.